ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చి కోవిడ్ గవర్నమెంట్ ఫుడ్ డెలివరీ డ్రైవర్లకు ఒక కొత్త చట్టాన్ని తేబోతుంది అది ఏమిటంటే కోవిడ్ లో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఫుడ్ డెలివరీ చేసే వాళ్లకు కంపల్సరీగా ఏ హోటల్ అయితే వర్క్ చేస్తున్నారో ఏ కంపెనీలు అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ యూనిఫామ్ అనేది కంపల్సరీ ఉండాలి రెండోది వచ్చి ఆ కంపెనీ వాళ్ళ అకామానే ఉండాలి నబ్స్ అకామానే ఉండాలి నైంటీ పర్సెంట్ కామా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్క హోటల్లలో కూడా కొవ్వేట్ లో ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు నైంటీ పర్సెంట్ బయట వాళ్లే వర్క్ చేస్తున్నారు అకామా లేని వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇంకా మీదట అలాంటివి జరగవు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కంపల్సరిగా ఆ హోటల్ వాళ్ళది అకామా కూడా ఉండాలి అంటే వాళ్లే వీసా అనేది ప్రమోట్ చేయాలి ఇంకా మీద ఎవరైనా కొత్తగా రావాలన్నా కూడా ఫుడ్ డెలివరీ బాయ్గా కంపల్సరీగా మనం ఏ హోటల్ లేకపోతే వస్తున్నామో ఏ కంపెనీలోకైతే వస్తున్నామో కంపల్సరీగా ఆ కంపెనీ వాళ్ళది అకామా ఉండాలి అదొకటి మూడవది వచ్చి మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి మనం ఆరోగ్యంగా ఉన్నాము అని ఒక మెడికల్ సర్టిఫికెట్ కూడా ఉండాలి నాలుగవది వచ్చి మనం ఏ హోటల్ అయితే వర్క్ చేస్తున్నామో బైక్ కానీ కారు కానీ మనం ఏ వెహికల్ అయితే ఉపయోగిస్తున్నామో ఆ వెహికల్ పైన కంపల్సరీగా ఆ హోటల్ స్టిక్కర్ అనేది కూడా ఉండాలి అంటే నేను పలానా హోటల్ మాది అని కారు పైన కానీ బైక్ పైన కానీ కంపల్సరిగా స్టిక్కర్ అనేది అతికించుకోవాలి యూనిఫామ్ ఉండాలి మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి నబ్స్ అకామా ఉండాలి అంటే అదే హోటల్లో వాళ్ళదే అకామా కూడా ఉండాలి ఇలా ఉంటేనే ఇంకా మీదట మనము ఆ హోటల్లో వర్క్ చేయడానికి ఉంటుంది అలా లేని పక్షంలో పోలీస్ వాళ్ళకి చిక్కామంటే ఇంకా కొవ్వేట్లో మీకు తెలిసిందే ఎలా ఉంటాయో చర్యలు అనేవి కంపల్సరీగా మన దగ్గర ఫింగర్స్ తీసుకొని కంపల్సరీ సాపర పంపించేస్తారు మళ్ళీ కొవ్వేట్కి వచ్చే అవకాశమే ఉండదు ఈ చట్టానికి ఎందుకు తెచ్చారు కోవిడ్ గవర్నమెంట్ అంటే నైంటీ పర్సెంట్ చాలామంది బయట అకామా వాళ్ళే ఓటళ్లలో వర్క్ చేస్తున్నారు అంటే వేరే ఆ వచ్చి వేరేది ఉంటుంది వీళ్ళు వర్క్ చేసేది వచ్చి వేరే ప్లేస్లో ఉంటుంది అంటే డ్రైవర్ వీసా పైన వచ్చి మనం బయటకామా కొట్టుకొని ట్యాక్సీ పెట్టుకొని నైంటీ పర్సెంట్ ఓటళ్లలోనే వర్క్ చేసుకుంటున్నారు ఇప్పటికైతే మన వాళ్ళందరూ ఎక్కువ చేసేది ఆ విధంగానే ఉంది ఓటల వాళ్ళకు ఇన్ని డ్రైవర్లను వాళ్ళే విజాలు ఇచ్చి ఎవరు కూడా పిలుచుకోలేదు మొత్తం బయట వాళ్ళ ద్వారానే ఓటల వాళ్ళు ఇప్పటికీ నడిపించుకుంటున్నారు ప్రతి ఒక్క హోటళ్ళు కూడా ఇలానే జరుగుతుంది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ ఈ విధంగా చర్యలు అనేవి తీసుకుంటే ఈ విధంగా చట్టాన్ని అనేది అమలు చేస్తే మనకు కోవెట్లో బయట వాళ్ళను అరికట్టవచ్చు చాలా మటుకు బయట వాళ్ళు ఉండరు ఖచ్చితంగా ఆ హోటల్ వాళ్ళే విజాలు ఇచ్చి పిలిపించుకోవాలి ఆ ఆ హోటల్ వాళ్ళే అకామ కొట్టాలి ఆ ఓటల వాళ్ళు యూనిఫామ్ ఇవ్వాలి తర్వాత వెహికల్ ఒకవేళ ఓటల్ వాళ్ళది లేకపోయినా వీళ్ళ వెహికల్ ఉన్నా కూడా ఆ వెహికల్ పైన స్టిక్కర్ మాత్రం కంపల్సరీ ఓటల వాళ్ళ పేరు అనేది కంపల్సరీ ఉండాలి ఏ బైక్ కావచ్చు కారు కావచ్చు ఇవన్నీ చట్టాన్ని కొత్త చట్టాన్ని ఎందుకు తెస్తున్నారంటే బయట వాళ్ళని అరికట్టడానికి బయట వర్క్ చేసే వాళ్ళను తగ్గించేయాలి ఎవరు కూడా ఆజావిజా పైన వచ్చి ఈ విధంగా బయట పని చేసుకోకూడదు ఏదైనా ఓట ఓటల వాళ్ళు కానీ ఎవరైనా కంపెనీ వాళ్ళు కానీ వీసా వాళ్ళే ప్రమోట్ చేస్తే వాళ్ళ ద్వారా వస్తే వర్క్ చేసుకుంటే గవర్నమెంట్కి కూడా ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తేబోతుంది ఇది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు అవుతుంది ఇదైతే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మన ఇండియా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు నైంటీ పర్సెంట్ బయట కార్లు పెట్టుకొని రోజుకు ఒక పది దినాలు ఇరవై దినాలు సంపాదిస్తున్నారంటే దానికి కారణం ఓటళ్లలో డెలివరీ బాయ్గా చేసి సంపాదిస్తున్నారు నైంటీ పర్సెంట్ ఇలాంటివన్నీ ఇంకా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ ఈ కోవిడ్ రోజు రోజుకు కొత్త 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 చట్టాలు అనేటివి తెస్తుంది ఇవన్నీ ఎందుకు తెస్తుందంటే బయట జనాభా బయట వర్క్ చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళను తగ్గించాలి ఈ కోవేట్ వాళ్ళకు మనిషి అవసరం లేకపోయినా వీసా అనేది అమ్ముకొని వాళ్లకు వాళ్ళను బయట వదిలేసి వర్క్ చేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళను ఉండనే కూడదు తగ్గించేయాలి అవసరం ఉన్న కాడికే జనాలను పెట్టుకొని వర్క్ చేయించుకోవాలి ఎక్కువ జనాభాలో కోవేట్లో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు అనేవి తీసుకుంటుంది కోవేట్ గవర్నమెంట్ అనేది చూద్దాం ఇంకా ఎలాంటి ఎలాంటి చట్టాలు తెస్తుందో కోవేట్లో అవి కూడా మనం తెలిసిన తర్వాత ఖచ్చితంగా మనం మరొక వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్